అందరికీ నమస్కారం. సరస్వతి నమస్తుభ్యం రాసింది ఎవరు, అర్థమేమిటి? మహాభాగవతాన్ని రచించిన బమ్మెర పోతన రచించారు ఆ పూర్తి శ్లోకం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా, పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని, నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతీ. శారదా నీరదేందు ఘనసార పటీరమరాల, మల్లికాహార తుషారపేన రజితాచల కాస పనీస కుంద మందార సుధా, పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్ప నిన్ను మదిగానక నిన్నడు గల్గు భారతి. మల్లెల వలె, చంద్రుని వలె, మంచుముచ్చాల హారము వలె తెల్లగా ఉండి, తెల్లని వస్త్రములు ధరించి, ప్రకాశవంతమైన చేతులతో వీణన పట్టుకొని తామర పువ్వుపై కూర్చొని ఉన్న సరస్వతి దేవాదిదేవులుచే, బ్రహ్మ విష్ణు శంకరులుచే పూజలందుకుంటున్న చదువుల తల్లి సరస్వతి నాలో జడత్వమును నశింపచేసి జ్ఞానమును పెంపొందించి నన్ను సదా రక్షించు అని దీని అర్థము.